Hello guys, hello and welcome to my channel Telugu Tech and Gaming. Guys, here is a topic kaadu nenu mee andarki oka question adagadaniki ayithe ee video cheyadam jarigindi. So question endante nenu evaro meeku teliyadu, ela untano meeku teliyadu, some random person ankonde. For example, nenu mee daggariki vachi hello bhaiya oka 1000 rupees naaku koncham free ga kavali, appu ayithe kaadu malli ivvalenu, oka 1000 rupees naaku ivva ante meer istara? Ivvaru. Sare, meer pakkana pettayandi. So ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటి దగ్గర ఒక ఇంటికి వెళ్ళేసి భయ చాలా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టండి అంటే అప్పుడు ఇప్పుడు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా వీళ్ళు పనిచేయ అంటారు. అలా కూడా కాదు, ఒక ఇంటికి వెళ్ళేసి భయ నాది ఊరే కాదు నాకు ఎక్కడ ఉండాలో తెలియదు రాత్రి షెల్టర్ కావాలంటే తడుస్తారు, ఎవరు మీకు ఫ్రీగా ఎవరు ఫ్రీగా మీరు ఎక్కడో హోటల్లోనే ఎక్కడో రూమ్ బుక్ చేసి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏది కూడా ఈ రోజుల్లో ఏది ఫ్రీగా కాదు, ఫ్రీగా రాదు ఇవ్వరు. బట్ మనం ఇక్కడ ఏం ఆలోచించాలంటే మనం రోజు యూజ్ చేస్తున్న సోషల్ మీడియా మాత్రం మనకు ఫ్రీగా ఇస్తున్నారు గైస్. అది ఎందుకు అనేది మనం ఇప్పుడు ఆలోచించాలన్నమాట. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే మన ప్రైవసీ మొత్తం మనం అక్కడ అప్లై పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలా ఉంటారో మీకు తెలియని వాళ్ళకి కూడా తెలుసు అన్నమాట. మీ పేరు, మీ ఫోటో, మీ డీటెయిల్స్, ఎక్కడ పుట్టారు, ఏం చేస్తున్నారు, ఏంటి మీ కథ ఏంటి, అంతా అందులో పెడతారు. సో ఇది ఫ్రీగా పెట్టేస్తారా అంటే మీరు గాల్లో ఏం స్టోర్ అయిపో కదా. వాళ్ళకి ఒక సర్వర్స్ మెయింటైన్ చేస్తారు, అంత పెద్ద కంపెనీ అది, సర్వర్స్ మెయింటైన్ చేస్తారు అండ్ నెక్స్ట్ వాళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చుకోవాలి కానీ మీ దగ్గర రూపాయి తీసుకోడు, మరి ఎలా నడుపుతున్నాడు అంత పెద్ద సంస్థను. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే గాయస్ వీళ్ళు బేసిక్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సమ్ ర్యాండమ్ ఎక్స్, మీ పేరు ఎక్స్ అనుకోండి, యా ఎక్స్ ఇది తన పేరు, ఎక్కడ పుట్టాడు, డీటెయిల్స్ ఏంటి, తన ఇంట్రెస్ట్ ఏంటి, అన్నీ ఇప్పుడు ఒక టార్గెటెడ్ ఒక టార్గెట్ తాలూకు ప్రొఫైల్ అనేది అయితే డిజైన్ చేసి ఉంచుతారనమాట. సో ఆ డిజైన్స్ అన్నీ సరే ఒక ఫోల్డర్లో పెట్టేస్తారు. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఇలా చెప్తున్నాను. అంటే ఫోల్డర్లో అంటే మీరు పేపర్లో పెట్టేసి ఫోల్డర్లో పెడతాడని అడగండి, మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను అలా. సో ఇక్కడ పెట్టేసి ఉంచుతారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక రీటైలర్ ప్రోడక్ట్ అమ్మేవాడు ఎవడో ఒకడు వీళ్ళకి అప్రోచ్ అవుతాడు అనమాట. సో నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, నాకు కస్టమర్స్ కావాలి, నువ్వు ప్రమోట్ చేయి, డబ్బులు ఇస్తాను, సరే తీసుకుంటాడు. ఇప్పుడు తను అమ్మేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చినవాడు ఈ కామర్స్ అనుకోండి, మీరు ఎక్కువగా ఈ కామర్స్ సైట్స్ని కానీ ప్రిఫర్ చేస్తున్నట్లయితే తన తాలూగా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని మీకు డిస్ప్లే చేస్తారు. సో ఈ విధంగా మనకి ఫ్రీగా వాళ్ళు ఈ సర్వీస్ని అయితే అందిస్తున్నారు అనమాట. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొఫైల్లో నాకు జరిగింది చూపిస్తాను. అండ్ నేను బేసిక్గా ఈ మధ్యన బ్లాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను ఎస్సీఓ అని లేదా హోస్టింగ్స్ అని డొమైన్స్ అని ఇటువంటివి సెర్చ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డిజైన్స్ అని సమ్ ర్యాండమ్ స్టఫ్ ఇలా నేను ఇంటర్నెట్లో అయితే సెర్చ్ చేయడం జరిగింది అనమాట. సో నాకు నా ఫేస్బుక్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవి. ఇది నేను డిజైనింగ్స్ చేస్తాను, ఇక్కడ ఇది నా ప్రొఫైల్ గైస్, మీకు ఏం డౌట్ ఉండక్కర్లేదు, ఇది కూడా నా పేజ్ ఇక్కడ తెలుగు టెక్నికల్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కోడింగ్ చేస్తుంటాను. సో ఇది ఒక ఫ్రీ కోడ్ కంపైలర్ ప్లగిన్ ఫర్ యువర్ ఐడిఈ అంట, అంటే ఇది విజువల్ స్టూడియో టైప్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ నా బ్లాగ్ మానిటైజేషన్ కోసం గూగుల్ యాడ్స్ని అయితే అప్రోచ్ అయ్యాను, సో దాని స్పాన్సర్డ్ వీడియోస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్కి నార్మల్ పోస్ట్కి పెద్ద తేడా ఉండదు, రెండు కంబైన్డ్గానే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పాస్వర్డ్ మేనేజర్ అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీఓ టూల్స్ అంట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డిజైనింగ్ చేద్దామని నేర్చుకుంటూ క్లాసెస్ నుంచి సెర్చ్ చేస్తున్నప్పుడు వచ్చింది ఇది ఆటోడెస్క్ మాయా, ఇది ఒక 3D డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు మీ డబ్బు మనం డబ్బులు తీసుకోకుండా వాళ్ళు ఒక సర్వీస్ని అయితే ఇస్తున్నారు, మనం ఫ్రీగా వాడేస్తున్నాము, మన డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తున్నాము. అక్కడ వాళ్ళు ఏం చేయరు గా, సింపుల్గా మీ ప్రొఫైల్స్ని అనలైజ్ చేస్తారు, మీరు వెబ్లో సెర్చ్ చేస్తుంది ప్రతిదీ వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. మీరు మీ గదిలో 4 గోడల మధ్యలో తలుపులు వేసుకొని కూర్చుండిపోయి ఫోనుల్లో ఏం చేసినా నన్ను ఎవరు చూడరు అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కడు ఇంటర్నెట్లో ఇలాంటి కార్పొరేట్ సంస్థలు అనేవి అయితే మనల్ని ట్రాక్ చేస్తుంటాయి. మీరు సెర్చ్ చేసిన ప్రతి హిస్టరీలో
ప్రతి ఒక్క ట్యాబ్ని వాళ్ళు ట్రాక్ చేస్తారు అన్నమాట. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు మనకి యాడ్స్ అనేవి అయితే డిస్ప్లే చేస్తారు. మీకు లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2019లో ఫేస్బుక్ తాలూకా ఇన్కమ్ అనేది అయితే మీరు చూసుకున్నట్లయితే, ఇన్ ది ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2019 సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ టోటల్ రెవెన్యూ అమౌంటెడ్ టు 21.08 బిలియన్ US డాలర్స్. మీకు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫ్రీగా సంస్థ సర్వీస్ని ఇస్తున్నట్టే ఇచ్చి మన ఇంట్రెస్ట్ మీద యాడ్స్ ప్లే చేసి మన వాళ్ళు అయితే మనీ అయితే జనరేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏమైపోయింది బ్రో, మనకి యాడ్స్ ప్లే అయితే మనకి నష్టం ఏముంది అనుకుంటున్నారేమో కానీ గైస్, ఇది ఫేస్బుక్ వరకు అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, బట్ మీ పర్సనల్ ఇంట్రెస్ట్ అనేవి రాంగ్ పర్సన్స్ చేతిలో పడినట్లయితే మాత్రం మనకి చాలా డేంజర్ అన్నమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో, ఒకవేళ ఫేస్బుక్ వాళ్ళు కాకుండా సమ్ ర్యాండమ్ పర్సన్ మీ పర్సనల్ డీటెయిల్స్ని ఎలా యూజ్ చేస్తారు అండ్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి, జరుగుతాయి కాదు జరిగే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేమ్ ఎస్ నాకు ఈ ఎక్స్ అనే పర్సన్ తాలూకు డీటెయిల్సే కావాలని పట్టి కూర్చారు కదా. సో సమ్ ర్యాండమ్ పర్సన్స్ దగ్గర కానీ మన పర్సనల్ డీటెయిల్స్ ఉండడం వల్ల మనకి ఏమైనా లాసెస్ ఉన్నాయా ఏంది, ఇవన్నీ సరే మనం నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. బట్ నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, మనకి ఏది ఫ్రీగా రాదు బట్ వచ్చే సంవత్సరం మనం ఎంత ఫ్రీగా వాడుకుంటున్నాం అంటే దాని వెనుకున్నది ఏంటి. ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్లో ఏంటంటే మీకు యాడ్స్ అనేవి ఇలా డిస్ప్లే కాకుండా స్టోరీస్లో కూడా డిస్ప్లే చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ స్టోరీస్ చూస్తుంటారు కదా, మధ్య మధ్యలో యాడ్స్ స్టోరీస్ అనేవి కూడా డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా వాళ్ళు మన ఇంట్రెస్ట్ని బట్టి యాడ్స్ డిస్ప్లే చేసి మనీ అయితే జనరేట్ చేసుకుంటున్నారు, మనకి ఏది ఫ్రీగా రాదు. సో ఒక్కసారి మీరు మీ ఇంట్రెస్ట్ని అవనీయండి, మీ ప్రొఫైల్స్ని కానివ్వండి, సోషల్ మీడియాలో అప్డేట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుకోండి. దీనికి రీజన్ ఏందనేది అయితే మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి. సో ఇది తెలియాలి గైస్ మనం దేనికి ఏది ఎంతవరకు ఎలా వాడుకోవాలో. అండ్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ.